అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ డేగల సూరి గారు రచించిన పెద్దల్లుడు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా అవడానికి పెద్దల్లుడే కాని ఎలా నడుచుకోవాలో మీ తర్వాత వచ్చిన తోడళ్ళులను చూసి నేర్చుకోండి వాషింగ్ మిషన్లోని బట్టల్ని గట్టిగా విధిల్చి తాడుపైన ఆరవేస్తూ అంది గీర్వాణి ఏమిటోయ్ ఆదివారం పూట పొద్దున్నే చక్కగా పెసరట్టు ఉప్మా పేటి మరీ వాయిస్తున్నావు చూస్తున్న వారపత్రికలో నుంచి తల పైకెత్తి అన్నాడు వేణు మన చూపుల్లో మా వాళ్ళంతా కుర్రాడు మెతకలా ఉన్నాడు ఒప్పేసుకోవే అంటే ఏంటో అనుకున్నా ఇలా అన్ని లాంగ్ టర్మ్ కోచింగ్ ఇచ్చి మరీ మీ అమాయకత్వం పోగొట్టాల్సి వస్తుందని తెలియకపోయే బట్టలారవేసే కార్యక్రమం జయప్రదంగా ముగిసిందన్నట్టు బొడ్డున చిక్కిన చీర చీరకుచ్చుళ్లు తీసి వదిలి వచ్చి వేణు ముందున్న దివాన్ మీద చెతికిలబడుతూ అంది ఆ అనేవాళ్ళు లక్ష అంటారు మా వాళ్ళు అన్నారు పిల్ల బొమ్మలా ఉంది పెద్ద పెద్ద కళ్ళున్నా చిన్న లక్కపిడత లాంటి నోరుతో ముచ్చటగా ఉంది నీ ముందు నోరెత్తి సాహసం చెయ్యదు ఒప్పేసుకోరా అని తేరా ఇప్పుడేమో నిద్రలో తప్ప నీ నోరు మూతపడేది ఎప్పుడని అన్నాడు అంతకన్నా వెటకారంగా వేణు అమ్మో మీ మెతకతనం అంతా ఊళ్ళో వాళ్ల ముందే నన్ను మాత్రం బాగానే సాధిస్తారు ఉక్రోషంగా లేచింది గీరవాణి వంటింట్లోకి వెళ్ళడానికి అసలు ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఈ తరగతి నా కోసం ఎందుకు పెట్టాల్సి వచ్చిందో సెలవిచ్చారు కాదు గారు అన్నాడు వేణు ఏముంది సంక్రాంతి వస్తోందిగా అంది చాటలోని ఆకుకూరని వలిచి గిన్నెలో పడేస్తూ అదేంటి పండగ దాందారు నది వచ్చిపోతుంది కదా నా మెతకతనం గడుస్తానంతో దానికేంటి సంబంధం ఆశ్చర్యపోయాడు వేణు చాలేండి వేళాకోళం పండకి మా పుట్టింటికి వెళ్ళొద్దు అయితే అయితే ఏముంది దద్దోజను ఇంటికి పెద్దలుడంటే ఎలా ఉండాలి అసలు హుందాగా దర్పంగా చూడగానే అత్తమాములు గౌరవించేలా తోడళ్ళు భయపడేలా ఉండాలి కానీ మన తర్వాత రెండేళ్లకి నాలుగేళ్లకి పెళ్ళై వచ్చిన నా ఇద్దరు చెల్లెళ్ళ భర్తలకే మీకన్నా ఎక్కువ గౌరవ మర్యాదలు లభిస్తున్నాయి అంతా మీ మెతకతనం వల్లే అంది గీరవాణి అవునా నేనేదో అందరితో కలివిడిగా ఉండే రకాన్ని బిగుసుకుపోవడం మూతి ముడుచుకోవడం నాకు రాదు అన్నాడు వేణు రావాలండి రావాలి లేకుంటే మా పుట్టింటి వాళ్ల ముందు చులకనైపోతారు మా అమ్మ ఆరోగ్యం బాగలేక ఇంటి పనుల్లో సహాయం కోసం నేను పదో తరగతితో చదువు ఆపేయాల్సి వచ్చింది మీదేమో గవర్నమెంట్ ఆఫీసులో గుమాస్తాగిరి అందుకే ఈ చులకనంతా నా త్యాగం వల్లే కదా నా చెల్లెళ్ళు బీటెక్లు ఎంటెక్లు చేయగలిగారు పెద్ద చదువులు చదివి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కట్టుకున్నారు అందుకే మనల్ని తక్కువ చేసి చూస్తున్నారు వాళ్ళ ముందర ఈసారి కూడా అలాగే చూస్తే పండగలకి వెళ్ళడం మానేద్దాం ఎప్పుడో విడిగా మనమే వెళ్ళి అమ్మ నాన్నల్ని చూసుకొని వచ్చేస్తే చాలు అంది గీర్వాణి అలా అంటావా సరే ఈసారి నువ్వే చూస్తావుగా నువ్వు సరేనంటే తప్ప ఏ పని చెయ్యను చూద్దాం ఎన్ని కిలోల గౌరవ మర్యాదలు ఎక్కువ వస్తాయో అన్నాడు వేణు ప్రతిసారి చూస్తున్నాను వాళ్ళే పని చెయ్యకుండా హాయిగా గడిపి వెళుతూ ఉంటారు మా అమ్మ నాకు మా నాన్న మీకు బాగానే పనులు పురమాయిస్తున్నారు నేనంటే పెద్ద కూతుర్ని కాబట్టి ఏదో సర్దుకుపోయి నా చెల్లెళ్లకు తలో పని పురమాయించి అయినా చేసుకుపోతూ ఉంటా కానీ మీకేం పట్టింది మీరేమన్నా పెద్దలుడా లేకుంటే పనివాడా మీకెలా ఉంటుందో కాని నాకు మాత్రం తల కొట్టేసినట్లు ఉంటుంది అంది గీర్వాణి భోజనం వడ్డిస్తూ సరే నోయే ఈసారి చూసుకో మన డాబు దర్పం తెలుగు బిగ్ బాస్ సీజన్ లాగా ఎలా ఉండబోతుందో అన్నాడు వేణు భార్య చేతి గుత్తివంకాయ రుచికి మైమరిచిపోతూ ఏమిటే అమ్మాయే ప్రతిసారి రెండు రోజులు ముందుగా వచ్చేసేవాళ్ళు కదా నువ్వు అల్లుడు ఈసారి సరిగ్గా ముందు రోజుకొచ్చారు నాకు మీ నాన్నకైతే దిక్కు తోచలేదనుకో అంది గీరవాణి తల్లి సుభద్ర అవునవును అలా ముందుగా వచ్చేయడం వల్లే కదా తర్వాత వచ్చే నా చెల్లెల లగేజీలు దింపుకోవడానికి ఎదురెళ్ళి చిన్నళ్ళుళ్ళని స్వాగతం చెప్తూ తీసుకురావడానికి మమ్మల్ని వాళ్ళు అనుకుని మీ గారికి ఊపిరి సలపనంత పని అసలు లీవ్ ఇవ్వడం కాదు కదా పండగ రోజుల్లో కూడా రావాల్సిందే అన్నారు కానీ మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని రాత్రిళ్ళు ఏడెనిమిది ఇంటి వరకు కూడా ఉండి ఎక్స్ట్రా వర్క్ పూర్తి చేయబట్టి రాగలిగాం తన భర్త ఆషామాషీ మనిషేం కాదు బిజీ మ్యాన్ అన్నట్టు చెప్పింది గీర్వాణి అవునా అయ్యో అల్లుడుగారు అందుకే బాగా చిక్కిపోయినట్టు అనిపిస్తున్నారు అంటూ పెద్ద గ్లాసుడు చిక్కని ఆవుపాలు తెచ్చిచ్చింది సుభద్ర అప్పటికే ముందుగా వచ్చేసిన గీర్వాణి పెద్ద చెల్లెలు ఆమె భర్త రైతు మార్కెట్కి వెళ్ళి రెండు పెద్ద సంచీల నిండుగా కూరగాయలు పళ్ళు ఆకుకూరలు ఆటోలో వేసుకొచ్చి ఇంటి ముందు దిగారు ఎప్పుడొచ్చావక్క ఏం బావా మా అక్కని ఇంత లేటుగానా మా ఇంటికి తీసుకురావడం అంటూ వేణుతో అంది మరదలు శ్యామల సంచీలు తల్లి చేతికి అందిస్తూ హలో బ్రదర్ హౌ ఆర్ యూ ప్రతిసారి మీరు ఈ మార్కెట్ పని ఎంత చక్కగా చేసుకొచ్చేవాళ్ళో నాకైతే బేరమాడ్డం నాణ్యమైనవి ఎంచుకోవడం భలే కష్టమైందంటే చూడండి అంటూ హాల్లోని సోఫాలో అలసిపోయి కూర్చున్నాడు శ్యామల భర్త అర్జున్ ఏమైనా మా బావ వెంట ఇకపైన మీరిద్దరూ కూడా వెళ్ళొస్తూ ఉండండి అప్పుడు అర్థమవుతుంది చక్కగా అలిసిపోయి వచ్చి కూర్చున్న చిన్నక్క బావలకు కాఫీలు తెచ్చి అందించింది మూడవ చెల్లి కావ్య అక్కడికి నీకేదో పనులన్నీ మహా అద్భుతంగా చేతైనట్టు ఏదో మీ పెద్దక్క ఈసారి లేటుగా దిగబట్టి కాని లేకుంటే ఏనాడైనా వంటింట్లో అడుగు పెట్టావా ఏదో పెద్ద నువ్వే ఎప్పుడు ఇంటి పనులన్నీ చక్కబెట్టేటట్టు మాట్లాడుతున్నావు వదిన గారు ముందు వీళ్ళకివ్వండి ఏ పనులు ఎలా చేసుకోవాలో ట్రైనింగు అన్నాడు అర్జున్ అందరూ పలహారాలు ముగించాక శ్యామల అలసిపోయానంటూ బెడ్ ఎక్కింది కావ్య భర్త జీవంతో కలిసి పేకాట మొదలెట్టింది అర్జున్ టీవీలో క్రికెట్ చూడడంలో లీనమయ్యాడు దివాన్ మీద నడుం బాల్చాడు వేణు అప్పటికే సుభద్ర కూతురు చేతికి వంటింటి బాధ్యత అప్పగించేసి పూజగది సర్దడంలో మునిగిపోయింది వేణు కాస్త బజారు వెళ్ళొద్దాం బయలుదేరు అంటూ వచ్చాడు గీర్వాణి తండ్రి ఆనందరావు గీర్వాణి వంటగదిలో నుంచి తొంగి చూసి తల అడ్డంగా ఊపింది అన్నట్టు కాస్త తలనొప్పిగా ఉంది మావయ్య మన అర్జున్తో వెళ్ళొచ్చేస్తారా అన్నాడు వేణు అయ్యో అలాగా ఆఫీస్ ఒత్తిడి మరీ ఎక్కువైనట్టుంది ఉండు మీ అత్తయ్యతో చెప్పి వేడి వేడి కాఫీ పెట్టమంటాను అలాగే అమ్మాయితో చెప్పి సొంటిపట్టు వేయిస్తా క్షణాల్లో తగ్గిపోతుంది అంటూ వంటగది వైపు వెళ్ళాడు ఐదు నిమిషాల్లో చేతిలో పొగలు గక్కే కాఫీ తలకి సొండి పట్టు అర్జున్ ఇచ్చిన తలనొప్పి మాత్ర జీవన్ నేర్పిన యోగా ముద్రల ముప్పేట దాటికి ఉత్తి పుణ్యాన బలి కావాల్సి వచ్చింది వేణు భోజనాలు అయ్యాక సాయంత్రం ఇప్పుడెలా ఉంది వేణు తలనొప్పి తగ్గిందా అడిగాడు ఆనందరావు ఈసారి గీర్వాణి గుడ్లు ఉరుముతున్నా పట్టించుకోకుండా పర్లేదు మావయ్య సుమారుగా తగ్గినట్టే ఉంది రాత్రికి రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుంది అని చెప్పాడు తగ్గకుంటే చెప్పండి బావా నా స్నేహితురాలు చెప్పిన ధనియాల కషాయం పెట్టిస్తా అంది శ్యామల లేదు లేదు మా అత్తగారు చెప్పారు సొంటి పట్టుకు తగ్గకుంటే ఆముదం పట్టు వేయాలని అంది కావ్య ఆగండే కాస్త విశ్రాంతిగా పడుకోనివ్వండి అప్పటికీ తగ్గకుంటే డాక్టర్ దగ్గరికి వెళితే సరిపోతుంది చెప్పింది సుభద్ర మీరు రండి మావయ్య పండగ రేపే కదా నా కోసం మీ ఎందుకు వాయిదా వేయడం అన్నాడు వేణు భార్యవంక ఎలా చెప్పను అన్నట్టు చూస్తూ ఆనందరావు సరేనా అన్నట్టు వంక చూడ్డము ఆవిడ వద్దన్నట్టు తల తిప్పడము గీర్వాణి కంట పన్నే పడింది ఏమీ పర్లేదులే అల్లుడు మీ తలనొప్పి తగ్గాకే ఇవాళ కాకుంటే రేపెడదాం రేపు భోగి మంటలేయడమే కదా సంక్రాంతి ఎల్లుండాయే అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు ఆనందరావు వెనకే సుభద్ర కూడా గదిలోకి వెళ్ళింది చూసారా చూశారా నూరు వారైనా మిమ్మల్ని బజార్కి తీసుకెళ్ళి బ్యాగులు మోయించాలనుకుంటున్నారు సాఫ్ట్వేర్ అల్లుళ్ళు మోస్తే అరిగిపోతారని కాబోలు మా అమ్మ సైగ చేయడం నా కళ్ళారా చూశాను గుసగుసగా భర్త చెవిలో అంది గీర్వాణి నువ్వు అపార్థం మనిషివి అలా అయితే ఉదయం అర్జున్ శారద కూరగాయలు పళ్ళు మోసుకురాలేదా అన్నాడు వేణు అది మనం సమయానికి రాకపోబట్టి తప్పనిసరి పంపారు కానీ ఎప్పట్లా రెండు మూడు రోజులు ముందొస్తే అది మనకే పడేది ఇప్పటికి మనల్ని చూశారుగా వాళ్ళకెందుకు చెప్తారు అంది గీరవాణి సర్లే ఏదో ఒకటి నేను కాసేపు గదిలో రెస్ట్ తీసుకుంటున్నట్టయినా బిల్డప్ ఇవ్వాలి కదా అంటూ మరో గదివైపు వెళుతూ ఉంటే ఆగండి నేను కూడా మీ తలకి జెండు రాస్తున్నట్టు ఈ వంటగది వదిలేసి వస్తా అప్పుడు గాని మా అమ్మ శారదకో కావ్యకో పనులు పురమాయించదు అంటూ వెంట నడిచింది గీర్వాణి గదిలోని కిటికీ పక్కనున్న డ్రెస్సింగ్ మిర్రర్లో చూసుకుంటూ చీర సర్దుకుంటూ ఉంటే కిటికీకి అవతలి గదిలో సుభద్ర ఆనందరావులు మెల్లగా మాట్లాడుకోవడం వినిపించింది నెమ్మదిగా కిటికీ రక వెనక నక్కింది గీర్వాణి చప్పుడు చేయకుండా చెవులు రిక్కించి వింటూ అది కాదు సుబ్బు అల్లుడు తలనొప్పితో పాపం బాగా అల్లే ఉంది అర్జున్ ని బజారు పని ముగించుకొచ్చేస్తానంటే వద్దంటావెందుకు రేపు పండగ పూట పిల్లలతో గడపకుండా బజార్ల వెంట తిరగడం అవసరమా అన్నాడు ఆనందరావు మీకెన్నిసార్లు చెప్పానండి ముఖ్యమైన బజారు పనులకి వేణువునే తీసుకెళ్ళాలి పండగ పబ్బాలప్పుడు అందరూ వచ్చినప్పుడు వంటింటి బాధ్యత గీర్వాణిది మాత్రమే అని ఇవాళ కాకుంటే రేపెళ్లినా కొంపలేమి అంటుకోవు అయినా వంటలు చేస్తూ ఆడవాళ్ళం బిజీగా ఉంటాం కానీ వేళకి వస్తే చాలు కదా మగాళ్ళు పొద్దుటే పలహారం చేసి వెళ్ళొచ్చేయండి అంది సుభద్ర అప్పటికే భార్య కిటికీ దగ్గర ఎందుకు నక్కి ఉందా అని అక్కడికొచ్చిన వేణువుని చూసి విన్నారా అన్నట్టు ఉడుక్కుంది గీరవాణి ఎప్పుడో ఒకసారి కుదురుకుంటేనే కదా అయినా మాత్రం ఏమైనా అనుకోరు ఎప్పుడు వేణువునే తీసుకెళ్తున్నానని అన్నాడు ఆనందరావు ఏమిటి అనుకునేది వాళ్ళకేం తెలుసని పట్టుబట్టలు బంగారం లాంటివి నాణ్యత గిట్టుబాటు చూసి మన వాళ్ళకి ఏది అవసరమో అలా ఎంపిక చేయడం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసినంత సులువు కాదు వాళ్ళకి వాళ్ళ అమ్మా నాన్నలో మనము సెలెక్ట్ చేసి పెట్టాల్సిందేనాయే వేణు అయితే వాళ్ళింట్లోనూ పెద్ద కొడుకు కొడుకు లేని మన ఇంటికి అంతే బాధ్యత తెలిసిన పెద్దల్లుడు అత్తమామల ఆర్థిక పరిస్థితి మిగతా వాళ్ళ అభిరుచి తెలిసి అందరూ మెచ్చేలా షాపింగ్ చేస్తాడు అంది సుభద్ర పోనీ మిగితా ఇద్దరినీ వెంటబెట్టుకెళితే వాళ్లకి అలవాటవుతుందేమో కదా వాళ్ళకి ఆన్లైన్ షాపింగ్లైతేనే బాగా తెలుస్తుంది అక్కడికొచ్చి మిమ్మల్ని వేణుని తెగమక పెట్టేస్తారు అయినా అన్ని బ్యాగులు మీ వల్ల కాదు మావయ్య అంటూ ఒక్కడే పట్టుకొస్తుంటే ఏదోగా ఉంటుంది తెలుసా షాపులోనేగా బయటికి రాగానే ఆటోలో వేసుకొచ్చేస్తారాయే అతనేమీ మీలా పరాయిగా ఆలోచించలేదు మావయ్యని కూడా తండ్రిలా భావిస్తూ ఉంటే మీరే అల్లుడుగానే దూరం చేసి చూస్తున్నారు మన తర్వాత కూడా పండగ పబ్బాలకి కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా పుట్టింటి పేరున పిలిచి భోజనం బట్టలు పెట్టి పంపేలా మన స్థానంలో పెద్దమ్మాయి అల్లుడు గారు చూసుకునేలా మీ సంపాదనలోని ఆస్తి పంపకాలతో సంబంధం లేకుండా నా వాటాగా మొన్న మధ్య నాకు మా అన్నయ్య పంపి పంచిచ్చిన అరెకరం పొలాన్ని రాసిద్దామనుకుంటున్నాను చిన్నవాళ్ల బుద్ధులు ఎట్లా మారతాయో చెప్పలేం కానీ పెద్దది బట్టి అమాయక పక్షి చెల్లెళ్ళంటే మాలిన ప్రేమ దాన్ని చదువు పాడైనా చెల్లెళ్ళు బాగా చదువుకోవాలని వాళ్ళ కోసం పెందలాడే లేచి బాక్సులు కట్టేది పెద్ద కూతురి స్వభావాన్ని గుర్తు చేసుకుంటూ అంది సుభద్ర సరే పోని పెద్దమ్మాయినైనా తీసుకెళ్తా రేపు అన్నాడు ఆనందరావు మీరొకరు వచ్చేస్తే అంతే సంగతి మీ చిన్న కూతుళ్ళు వంటింటిని యుద్ధరంగం చేసేస్తారు అదంటే చిన్నప్పటి నుంచి ఇంటి పనుల్లో నాకు సాయం చేస్తూ అందరి అభిరుచులు తెలుసున్న పిల్ల ఎవరేం తింటారో ఎంత వండాలో కొలిచినట్టు చేస్తుంది మిగతా వాళ్ళు వాళ్ళకి ఇష్టమో కూడా తెలియనోళ్ళు అసలైన పండగంటే వదిన గారు మీరు కలిసి వండే పిండి వంటలే అత్తయ్యా మేమిద్దరం అందుకోసమే వస్తామని సిగ్గుపడకుండా ఒప్పుకుంటున్నామని నిన్నేగా చిన్నళ్ళుళ్ళిద్దరూ ఏకగ్రీవంగా ఒప్పుకుంది అంటూ హాల్లోకొచ్చిన సుభద్ర వంటగదిలో గీరవాణి లేకపోవడం గమనించి శారదా అక్క మీ బావగారికి తలపడుతున్నట్టుంది కాస్త గారెలు బాండీలో వేస్తీ కావ్య నువ్వు ఆ చింతపండు పులిహోర సంగతి చూడు అంటూ కేకేసింది ఏమిటి అలా బెల్లం రాయిలా దారికి అడ్డంగా నిలబడ్డారు పక్కకు జరగండి అది బజ్జీలు అవుతాయి ఇది పులిహోర చేస్తే మన కడుపులు హాహాకారాలు చేస్తాయి త్వరగా వెళ్ళాలి అంటూ పరుగులు తీసింది గీర్వాణి వంటింట్లోకి ఆమె వెనుకే హాల్లోకి నడిచాడు వేణు అమ్మయ్యా అక్క వచ్చేసిందిలేండి ఆట ఆపొద్దు అంది కావ్య మళ్ళీ పేక చేతిలోకి తీసుకుంటూ మా అక్క బంగారం ఒక్క నిమిషం మొదటి వెళ్ళగానే కేకలేసి నిద్ర పాడు చేసింది ఈవమ్మ కాదు అత్తలా తయారైంది భోజనం తయారయ్యాక లేపవే కావ్య అంటూ మళ్ళీ మంచం ఎక్కింది శారద చూసారా అన్నయ్య ఇది మీ మరదళ్ల వరస అత్తగారే నయం గట్టిగా కోపడతారు కానీ వీళ్ల గారాభం ఎక్కువ అవడానికి వదనగారే కారణం అభిమానంతో కూడిన కినుకగా అన్నాడు అర్జున్ చూడండర్రా రా గారెల్లో ఉప్పు సరిపోయిందా మొదటి ప్లేట్లో తెచ్చి తలోటి పంచుతూ అడిగింది గీరవాణి ఓహ్ సూపర్గా ఉందో దినా పైనంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఇక రుచి అయితే అదరహో అన్నాడు జీవన్ నీకిప్పుడు తలనొప్పి ఎలా ఉంది వేణు డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దామా అడిగాడు ఆనందరావు పర్లేదు మావయ్య డాక్టర్ దగ్గరికేమీ వద్దులేండి అన్నాడు వేణు మరైతే భోజనం చేశాక మీరు నాన్నతో వచ్చేయండి అంది గీర్వాణి అమ్మో వెళ్తే మళ్ళీ వస్తుందేమో తలనొప్పి కావాలని కొంటిగా ఎవరూ గమనించకుండా భార్య వంక చూసి కన్ను గీటుతూ అన్నాడు వేణు బయటికి వెళ్ళలా తిరిగొస్తే వీడెవడో ముండిఘటంలా ఉన్నాడు ఇక మా నాటలు సాగవు అనుకొని అదే జడిసి పారిపోతుందిలేండి అంది గీర్వాణి వదిన గారు భలే చలోక్తులు విసురుతారే అని తోడళ్ళుళ్ళు ఇన్నాళ్ళు మేము సరదాగా ఒక్క మాటన్నా ఊరుకోని అక్క ఏంటో తనే మా బావని ఆట పట్టిస్తోందే ఆశ్చర్యంతో నటిస్తూ మరదళ్ళు గలగలానా వేశారు వాళ్లతో గీర్వాణి వేణులు శృతి కలిపారు పండగంటే మనసారా నిండే సంతోషమే ఇప్పుడు కదా ఇంటికి పండక్కలొచ్చిందని కూతుళ్ళు అల్లుళ్ల ముఖాల్లోని నవ్వులు చూసి మురిసిపోయారు సుభద్ర ఆనందరావులు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన డేగల అనితాసూరి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి